Hi friends, welcome to online patashala. Iroju manam improvement of sentence chuddamu. So improvement of sentence questions ela undayi ante oka sentence istharu, aa sentence lo oka part anedi highlight chestharu. So aa highlight aina part ni inkemanna improve cheyochcha, already unnadi correct, but danni inkemanna improve chesthe meaning anedi better avutunda, మీనింగ్ అనేది క్లారిటీ వస్తుందా లేదా అనేది మనం చూడాలన్నమాట. సో ఉన్నదే కరెక్ట్ ఉండి ఆప్షన్స్ ఏది దాన్ని ఇంప్రూవ్ చేయలేకపోతే కనుక నో ఇంప్రూవ్మెంట్ అంటాం, అంటే ఇంక ఇంప్రూవ్ ఏం చేయలేము. సో ఉన్న సెంటెన్స్ కరెక్టే అని. సో ఇంప్రూవ్ ఏమైనా చేయాల్సి వస్తే కనుక దాన్ని ఏ వర్డ్తో ఇంప్రూవ్ చేయవచ్చు, ఇంకా బెటర్ మీనింగ్, ఇంకా కరెక్ట్ క్లారిటీ అనేది ఏ వర్డ్తో వస్తుంది అన్నది మనం ఈ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్లో చూస్తాం అన్నమాట. సో అండ్ ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్, ఇంగ్లీష్ టాపిక్స్ మీద మీకు క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ తెలుగులో కావాలి అనుకుంటే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, మీరు సబ్స్క్రైబ్ అని ట్యాప్ చేయగానే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది. సో దాన్ని ఒకసారి ట్యాప్ చేశారంటే మీకు అది యాక్టివేట్ అవుతుంది. సో దట్ అప్పటి నుంచి మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది ఒకటే వస్తుంది. సో దట్ మీరు ఏ వీడియోని మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ని చూసి మీకు ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవ్వచ్చు అన్నమాట. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఫస్ట్ క్వశ్చన్, ద ట్రిబ్యునల్ హ్యాస్ పోస్ట్పోన్ ద హీరింగ్ టు డిసెంబర్ 15. సో ట్రిబ్యునల్ ఏం చేసిందంటే ఆ హీరింగ్ని డిసెంబర్ 15కి పోస్ట్పోన్ చేసింది. సో పోస్ట్పోన్ చేయడం అంటే ఏంటి? వాయిదా వేయడం. సో వాయిదా వేయడం, సో ట్రిబ్యునల్ అనేది హీరింగ్ని వాయిదా వేసింది. సో కరెక్టే అది, కానీ దాన్ని ఏమన్నా ఇంప్రూవ్ చేయొచ్చా? సో కింద ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే డిలేడ్, పుష్, అడ్జర్న్ అండ్ నో ఇంప్రూవ్మెంట్ అని ఇచ్చారు. సో డిలే అంటే ఏంటి? కొంచెం లేట్ చేయడం కానీ స్లో చేయడం కానీ. సో ఇక్కడ ఏంటి, ట్రిబ్యునల్ లేట్ చేయట్లేదు, లేదంటే ఆ ప్రాసెస్ని స్లో డౌన్ చేయట్లేదు, కంప్లీట్గా పోస్ట్పోన్ చేశారు, వాయిదా వేశారు, కాబట్టి డిలేడ్ అనేది రాదు. నెక్స్ట్ పుష్ అంటే జరపడం. సో ఇక్కడ జరపడం గురించి ఏమీ రాదు, ఎందుకంటే వాయిదా వేస్తున్నారు. సో ప్రాసెస్ని ఇంకా జరపట్లేదు, వాయిదా వేస్తున్నారు, కాబట్టి పుష్ కూడా రాదు. సో నెక్స్ట్ అడ్జర్న్. అడ్జర్న్ అంటే ఏంటి? పోస్ట్పోన్ చేయడమే, వాయిదా వేయడమే, రెండు కరెక్టే. కానీ దీన్ని ఇంకా క్లారిటీ రావాలి అని అనుకుంటే మనం అడ్జర్న్ అనే వర్డ్ యూజ్ చేయాలి. సో అడ్జర్న్ అంటే ఏంటి? టు స్టాప్ అఫీషియల్ ప్రాసెస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో ఒక అఫీషియల్ ప్రాసెస్ని మనం ఒక కొంత పీరియడ్ని పోస్ట్పోన్ చేస్తే కనుక అప్పుడు అడ్జర్న్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ట్రిబ్యునల్ హీరింగ్ అనేది ఒక అఫీషియల్ ప్రాసెస్. సో అఫీషియల్ ప్రాసెస్ యూజ్ చేసినప్పుడు మనం ఏం వర్డ్ యూజ్ చేయాలి, ఏ అఫీషియల్ ప్రాసెస్ని వాయిదా వేసినప్పుడు ఏం యూజ్ చేయాలంటే అర్జెంట్ అనే వర్డ్ యూజ్ చేయాలి. సో పోస్ట్పోన్, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేద్దాం అనుకున్నారు, లేదంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ చేద్దాం అనుకున్నారు, దాన్ని కనుక మీరు పోస్ట్పోన్ చేశారనుకోండి, అప్పుడు మీరు పోస్ట్పోన్ అనే యూజ్ చేస్తారు, వాయిదా వేసినట్టే. కానీ ఏదైనా అఫీషియల్గా ప్రాసెస్ని కనుక మనం వాయిదా వేస్తే కనుక అప్పుడు అడ్జర్న్ అనేది వర్డ్ యూజ్ చేస్తాము. సో మనం ఇక్కడ ఏమి ఇంప్రూవ్ చేయొచ్చు ఈ సెంటెన్స్, ఈ వర్డ్లో అడ్జర్న్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ద ట్రిబ్యునల్ అడ్జర్న్ ద హీరింగ్ టు డిసెంబర్ 15. నెక్స్ట్, ద వర్కర్స్ ఆర్ వెరీ డిటర్మైన్ ఆన్ ఫైటింగ్ ఫర్ ద డ్యూస్. సో వెరీ డిటర్మైన్ అంటే వాళ్ళు చాలా పట్టుదలతో ఉన్నారు, వాళ్ళకి రావాల్సిన డ్యూస్ అన్నిటి గురించి ఫైట్ చేయడానికి చాలా డిటర్మైన్గా ఉన్నారు, పట్టుదలగా ఉన్నారు. సో ఆర్ వెరీ డిటర్మైన్ కరెక్టే. నెక్స్ట్, హ్యావ్ సీరియస్లీ ప్లాన్డ్. ప్లానింగ్ గురించి మాట్లాడలేదు, వాళ్ళ డిటర్మినేషన్, వాళ్ళు చేయాలనుకున్న పట్టుదల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో హ్యావ్ సీరియస్లీ ప్లాన్డ్ అనేది రాదు. నెక్స్ట్, హ్యావ్ డిసైడెడ్ అంటే చేద్దాము అని అనుకుంటాం వేరు, ఖచ్చితంగా చేద్దాము అని అనుకోవడం వేరు. జస్ట్ డిసైడ్ చేయలేదు, ఇక్కడ ఏంటి, ఖచ్చితంగా పట్టుదలతో వాళ్ళు చేయాలనుకున్నది, సాధించాలనుకున్నది వాళ్ళు చేయడం అనమాట. ఆ రిజల్ట్ ఏమన్నా అవని, వాళ్ళ డ్యూస్ వస్తాయా రాదా అన్న విషయం పక్కన పెడితే, లేదు కన్ఫామ్గా రావు అనుకుందాం, సో అలా అయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా పట్టుదలతో చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి డిసైడ్ అంటే జస్ట్ చేద్దాము, ఫైట్ చేద్దాము అన్నది వేరు, డిటర్మినేషన్ వేరు, కాబట్టి హ్యావ్ డిసైడెడ్ అనేది రాదు. సో డి కూడా రాదు. సో ఐదర్ నో ఇంప్రూవ్మెంట్ లేదంటే హెల్ బెల్ట్.
సో ఇక్కడ హెల్ప్ బెల్ట్ అనే వర్డ్కి మనకి మీనింగ్ తెలియాలి. సో హెల్ప్ బెల్ట్ ఆన్ సంథింగ్ అంటే ఏంటంటే డిటర్మైన్డ్ టు డూ సంథింగ్ ఈవెన్ దో ద రిజల్ట్ మే బి బ్యాడ్. ఒకవేళ మనకు వచ్చే రిజల్ట్ బ్యాడ్ అయినా కానీ మనం చేయాలనుకున్న పనిని లేదంటే మనం అనుకున్న పనిని ఎవరు చెప్పినా మానకుండా కనుక చేస్తే కనుక దాన్ని హెల్ప్ బెల్ట్ అంటారు. సో ఇక్కడ ఏంటి, ఆ వర్కర్స్ వాళ్ళకి రావాల్సిన జ్యూస్ కోసం ఫైట్ చేయాలని అనుకుంటున్నారు, చాలా పట్టుదలతో చేయాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఇస్తారా లేదా లేదంటే ఖచ్చితంగా ఇవ్వరు అని తెలిసి కూడా కనుక వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అనుకుంటే కనుక, సో హెల్ప్ బెల్ట్ అనేది కరెక్ట్ ఇంప్రూవ్మెంట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద వర్కర్స్ హెల్ప్ బెల్ట్ ఆన్ ఫైటింగ్ ఫర్ ద డ్యూస్. హీ సీమ్స్ హెల్ప్ బెల్ట్ ఆన్ డ్రింకింగ్ హిమ్సెల్ఫ్ టు డెత్. సో అతను చూస్తే ఎలా అనిపిస్తుందంటే అతను చనిపోతాడని తెలిసి కూడా ఇంకా డ్రింక్ చేస్తూనే ఉన్నాడు. అంటే అది బ్యాడ్ అని బ్యాడ్ రిజల్ట్ని ఇస్తుందని తెలిసినా కానీ అతను డిటర్మినేషన్తో పట్టుదలతో తాగి చనిపోదాము అని డిసైడ్ చేసుకుని కూడా రిజల్ట్ బ్యాడ్ అయినా కానీ అదే చేస్తే కనుక దాన్ని హెల్ప్ బెల్ట్ అంటారు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐ విల్ బై ద హౌస్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ క్వైట్ సౌండ్. నేను ఆ ఇల్లుని ఖచ్చితంగా కొనాలి అని అనుకుంటున్నాను. ఎప్పుడు? ఇల్లు అంత చక్కగా ఉన్నప్పుడు కొంటాను. సో ప్రొవైడెడ్, అది ప్రొవైడ్ చేయడం అంటే ఇల్లు మంచిగా ఉంటే కనుక నేను కొంటాను అని. సో ఇక్కడ మన కింద ఏమి ఇంప్రూవ్మెంట్ ఇచ్చారంటే అన్లెస్, వెదర్, అంటిల్ అని ఇచ్చారు. సో ఇవేమి రావు, ప్రొవైడే కరెక్ట్. ఎందుకంటే అది మంచిగా ఉంటే తీసుకుంటాను, లేకపోతే తీసుకోను. సో ప్రొవైడెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నో ఇంప్రూవ్మెంట్. ఆప్షన్ డి. నెక్స్ట్, ఇట్ వాజ్ ఫార్చునేట్ దట్ ద టైమ్ బాంబ్ హ్యాడ్ బర్స్ట్ ఓన్లీ ఆఫ్టర్ ద క్రౌడ్ హ్యాస్ డిస్పర్స్డ్. సో ఇట్ వాజ్ ఫార్చునేట్ దట్ ద టైమ్ బాంబ్ అనేది ఎప్పుడు బర్స్ట్ అయిందంటే క్రౌడ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ టైమ్ బాంబ్ అనేది బర్స్ట్ అయ్యింది. సో బర్స్ట్ అంటే ఏంటి, హ్యాడ్ బర్స్ట్ అంటే ఏంటంటే పేలింది అని అర్థం. సో ఇక్కడ చూస్తే ఎరప్టెడ్ అంటే ఏంటి, చెలరేగడం. బ్లోన్ అప్ అంటే ఏంటి, ఎగరడం. సో ఎక్స్ప్లోడెడ్ అంటే ఏంటి, అది కూడా పేలడమే. కానీ ఇక్కడ టైం బాంబ్ గురించి మాట్లాడుతున్నారు, అంటే పర్టికులర్గా టైం బాంబ్ అనేది ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోషన్ అనేది వస్తుంది. అంటే బర్స్ లౌడ్లీ అండ్ వైలెంట్లీ. ఎక్స్ప్లోడెడ్ అంటే ఏంటి, బర్స్ లౌడ్లీ అండ్ వైలెంట్లీ, బాగా విధ్వంసం కలగజేసే విధంగా కనుక పేలితే కనుక దాన్ని అప్పుడు ఎక్స్ప్లోషన్ అంటారు, ఎక్స్ప్లోడెడ్ అంటారు. సో ఇక్కడ పేలడం వేరు, బాగా వైలెంట్గా పేలడం వేరు. కాబట్టి సో హ్యాడ్ బర్స్ట్ అనేది కరెక్టే, కానీ ఇంకా ఆ టైం బాంబ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఎక్స్ప్లోడెడ్ అనే వర్డ్ రావాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎక్స్ప్లోడెడ్ అనేది రావాలి, ఎందుకంటే బాగా శబ్దంగాను బాగా వైలెన్స్ ఎక్కువ క్రియేట్ చేసే విధంగా కనుక పేలితే దాన్ని ఎక్స్ప్లోడెడ్ అంటారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద అమౌంట్ మల్టిప్లైస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అమౌంట్ ఏమవుతుంది, కొన్ని సంవత్సరాలకి మల్టిప్లై అవుతుంది, 2 రెట్లు, 3 రెట్లు, 5 రెట్లు అవుతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఆ టైం అంతటికి. కాబట్టి ఓవర్ అనేది కరెక్ట్, వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కాదు, కొన్ని సంవత్సరాలకి ఎప్పటికైనా అవ్వచ్చు. వితిన్ 5 ఇయర్స్ అని అన్నారనుకోండి, ద అమౌంట్ మల్టిప్లైస్ ఓవర్ 5 ఇయర్స్ అన్నారనుకోండి, అప్పుడు మనం ఓవర్ తీసేసి వితిన్ 5 ఇయర్స్, ఇన్ 5 ఇయర్స్ లేదంటే బై 5 ఇయర్స్ అంటాం. కానీ ఇక్కడ ఆ టైం పీరియడ్ మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి ఓవర్ అనేదే కరెక్ట్. సో నో ఇంప్రూవ్మెంట్. ద అమౌంట్ మల్టిప్లైస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద పోలీస్ ఫౌండ్ ఏ హ్యూమన్ బాడీ ఇన్ ద ఫారెస్ట్. ద పోలీస్ ఫౌండ్ ఏ హ్యూమన్ బాడీ ఇన్ ద ఫారెస్ట్. సో పోలీస్ వాళ్ళు ఒక హ్యూమన్ బాడీని, చనిపోయిన ఒక వ్యక్తి బాడీని ఫారెస్ట్లో చూశారు. సో అక్కడ మనకి ఏ వర్డ్ వస్తుంది, కాప్స్, కర్కస్, కాప్స్. సో ఇక్కడ మనకి వర్డ్స్ మీనింగ్ తెలిస్తే ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా మనకి తెలుస్తుంది. సో కాప్స్ అంటే ఏంటంటే CORPSE, ఏ డెడ్ బాడీ ఎస్పెషల్లీ ఆఫ్ ఏ హ్యూమన్. సో మనిషి డెడ్ బాడీ గురించి మనం చెప్తే కనుక దాన్ని కార్ప్స్ అంటారు, CORPSE. సో కర్కాస్ అంటే CARCAS. కర్కాస్ అంటే ఏంటి, డెడ్ బాడీయే, బట్ దేనిది,
యానిమల్ డెడ్ బాడీని కర్కాస్ అంటారు, సిఏఆర్ సిఏఎస్ఎస్ కర్కాస్. సో దీని ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్లో కూడా అడుగుతూ ఉంటారు. సో సిఏఆర్ సిఏఎస్ఎస్ డెడ్ బాడీ ఆఫ్ యానిమల్, యానిమల్ యొక్క డెడ్ బాడీని అయితే కర్కాస్ అంటారు, హ్యూమన్ డెడ్ బాడీని అయితే కాప్స్ అంటారు. అలాగే కాప్స్ అంటే ఏంటంటే COPSE, కాప్స్ అంటే ఏంటంటే థిక్ బుషెస్. సో చిన్న చిన్న పొదలు ఉంటాయి కదా, దట్టమైన పొదలు, ఎక్కువ చెట్లన్నీ ఒక దగ్గర ఉన్నాయి, పొదలు పొదలుగా ఉంటాయి కనుక దాన్ని కాప్స్ అంటారు. సో ఇక్కడ మనకి మీనింగ్ అనేది తెలియాలి, మీనింగ్ తెలియకపోతే మనకి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది తెలియదు. సో కాప్స్ అంటే హ్యూమన్ డెడ్ బాడీ, కర్కాస్ అంటే యానిమల్ డెడ్ బాడీ, కాప్స్ అంటే ఏంటంటే థిక్ బుషెస్, పొదలు, దట్టమైన పొదలు. సో ఇక్కడ మనకి ఆల్రెడీ అర్థమైపోయింది, హ్యూమన్ బాడీ చూసారు కాబట్టి కాప్స్ అనే వర్డ్ వస్తుంది, COPSE కాప్స్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ద పోలీస్ ఫౌండ్ ఏ కాప్స్ ఇన్ ద ఫారెస్ట్. సో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది, అది ఏ వర్డ్తో ఇంప్రూవ్ చేయాలి, కాప్స్ అనే వర్డ్తో ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్, ద టీచర్ ఆస్క్డ్ హిమ్ టు కాపీ ద మెటీరియల్ వర్డ్ ఫర్ వర్డ్. సో టీచర్ అతను ఏమడిగిందంటే వర్డ్కి వర్డ్ మక్కికి మక్కి తింపేమంది అతను. ఆమె ఏమైతే ఇచ్చిందో, ఆ మెటీరియల్లో ఏమి ఇచ్చిందో, ఆ మెటీరియల్లో ఎగ్జాక్ట్ వర్డ్ ఏ వర్డ్ ఉందో ఆ వర్డ్ రాయమని చెప్పింది. సో కాపీ చేయమని చెప్పింది. సో ఇక్కడ వర్డ్ బై వర్డ్ వస్తుందా, వర్డ్ బిఫోర్ వర్డ్ వస్తుందా, వర్డ్ ఆఫ్టర్ వర్డ్ వస్తుందా? సో బిఫోరు ఆఫ్టరు రావు, ఐదర్ ఫర్ అన్న రావాలి, బై అన్న రావాలి. సో మనకి సో వర్డ్ ఫర్ వర్డ్ అనేది కరెక్ట్, సో పేజ్ ఆఫ్టర్ పేజ్ అనేది కరెక్ట్. సో అట్లా మనకి డిఫరెంట్ వర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట, అవి ఈ ఫార్మాట్లోనే ఉండాలి. సో వర్డ్ ఫర్ వర్డ్ అనేది కరెక్ట్, పేజ్ ఆఫ్టర్ పేజ్ అనేది కూడా కరెక్ట్. సో నో ఇంప్రూవ్మెంట్, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, granting that he has a very great influence, he cannot injure us. Granting that he has a very great influence, he cannot injure us. Having great influence, he may have great influence. So ikkada enti, he may anan cheppatledu, undi great influence already undi, atanu chaala influence chestadu, may ane word raadu kabatti. So b option wrong. నెక్స్ట్, బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. సో బికాస్ కూడా రాదు. సో గ్రాంటింగ్ అంటే ఏంటి, టు అడ్మిట్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ, అతను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కాబట్టి హీ కెనాట్ ఇంజూర్ అస్. సో గ్రాంటింగ్ అనేది కరెక్ట్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్విప్మెంట్ అండ్ ప్రాక్టీస్ స్పేస్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ద ప్లేయర్స్. సో ఎక్విప్మెంట్ అండ్ ప్రాక్టీస్ స్పేస్, ఎక్విప్మెంటు ఇస్తారు అలాగే ప్రాక్టీస్ స్పేస్ కూడా ఇస్తారు. సో అలా ఇస్తున్నారు అని అంటే, సో ఎవ్రీ ఫెసిలిటీ అనేది వస్తుంది, మచ్ ఫెసిలిటీ, ఈచ్ ఫెసిలిటీ, ఎవ్రీ ఫెసిలిటీ అనేది వస్తుంది. అంటే ప్రతి ఫెసిలిటీ, ఎక్విప్మెంట్ ఇస్తారు అలాగే ప్రాక్టీస్ చేసుకోవడానికి స్పేస్ కూడా ఇస్తారు ప్లేయర్స్కి. సో ఎవ్రీ ఫెసిలిటీ అనేది కరెక్ట్, మచ్ ఫెసిలిటీ, ఈచ్ ఫెసిలిటీ కాదు, ఈ రెండు రాంగ్. మచ్ ఫెసిలిటీ అండ్ ఈచ్ ఫెసిలిటీ ఈజ్ రాంగ్. ఎవ్రీ ఫెసిలిటీ అంటే ప్రతి ఫెసిలిటీ అనేది ప్లేయర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ గర్ల్స్ ఈజ్ బ్యూటిఫుల్. సో ఆల్రెడీ నేను ఇది ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది, ఎవ్రీ వన్ ఆఫ్ అని వచ్చినప్పుడు మనకి ప్రొనౌన్ ప్లూరల్లో రావాలి, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ప్లూరల్లో రావాలి. సో ఇక్కడ ప్లూరల్లో ఏది ఉంది, దట్ ది ప్లూరల్ కాదు. సో దట్ ది ప్లూరల్ కాదు, ఓన్లీ దీస్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి దీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ గర్ల్స్ ఈజ్ బ్యూటిఫుల్, ఇక్కడున్న గర్ల్స్ అందరూ బ్యూటిఫుల్గా ఉన్నారు. సో ఇవి ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, హ్యావ్ ఎ నైస్ డే.